హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ క్రికెట్ ప్రొడక్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి థర్డ్ టీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా. సో ఈ మ్యాచ్ ఒక ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్, పిచ్ రిపోర్ట్, పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్తో పాటు, సో ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వచ్చే ముందు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాం, అలాగే ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ బుక్ సెట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాము ఫ్రెండ్స్. లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేశారు మన ఛానల్ మీద, సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి. అలాగే ప్లే చేసుకోవడానికి జెన్యున్ మంచి యాప్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో యాప్ లింక్ ని మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చేస్తే సెకండ్ టీ ట్వంటీలో మనం చూసాం ఇండియన్ బౌలర్స్ దగ్గర నుంచి అయితే టోటల్ ఫెయిల్యూర్ అయితే మనం చూసాం ఫ్రెండ్స్. 15 ఓవర్స్ లో 152 రన్స్ ను కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు, ఈజీగా లాస్ అవడం అయితే జరిగింది ఇండియా. కానీ బ్యాటర్స్ దగ్గర నుంచి అయితే అప్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూసాము. ఇండియా బౌలర్స్ గురించి అయితే కన్ఫర్మ్ గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఫాస్ట్ బౌలర్స్ లో లేరు. సో దానివల్ల అయితే వాళ్ళని ఈజీగా మన ఇండియన్ బౌలర్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఫెయిల్యూర్ అయితే మనం చూసాము. అండ్ ఈ థర్డ్ టీ ట్వంటీ అయితే జరుగుతున్న పిచ్ అయితే ఇదైతే క్లియర్ గా ఫాస్ట్ బౌలర్స్ అయితే మనకి అట్రాక్ట్ గా ఉండేట్టు మనకి పాస్ట్ మ్యాచెస్ లో కనిపిస్తుంది. సో ఇలా చూసుకుంటే మన ఇండియా దగ్గర నుంచి అయితే మొహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ హర్షదీప్ సింగ్ నుంచి కూడా మంచి వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్ అసిస్టెంట్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, పేస్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మంచి అసిస్టెంట్స్ ఉంటుంది. లాస్ట్ ఆ మ్యాచ్ లో కూడా ఆ పేస్ బౌలింగ్ వల్లే వికెట్లు అయితే తీయడం జరిగింది మనకు తెలిసిందే. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఆ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కన్ఫామ్ గా ఇండియన్ బౌలర్స్ కి బిగ్ ఛాలెంజ్ గా అయితే మారింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాము. అండ్ మంచి ఫామ్ ఉన్న ప్లేయర్స్ అయితే ఆ బ్యాటింగ్ లైనప్ లో అయితే మనం చూసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ బౌలర్స్ లో ఇన్ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్ గా కనిపించింది. అండ్ బయట కంట్రీస్ కి వచ్చి వీళ్ళంత పర్ఫార్మెన్స్ ఇన్ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బయట కంట్రీస్ వచ్చి ప్లే చేయడం, సో దానివల్ల అయితే ఎఫెక్ట్ జరిగింది. ఇండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే, ఫస్ట్ మ్యాచ్ లో చూసాము అండ్ సెకండ్ టీ ట్వంటీలో చూసాము ఎస్ఎస్ఏ జైస్వాల్ అలాగే గిల్ బేగా ఎర్లీగా వికెట్ అయిపోవడం, అయినా సరే కంబ్యాక్ చేస్తూ మనకి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి అలాగే రింకు సింగ్ నుంచి మంచి 50 చూడడం, సో అట్లాంటి మంచి టార్గెట్ కూడా సెట్ చేయడం జరిగింది. అదే ఓపెనర్స్ ఇద్దరు క్యాండ్ అయి ఉంటే ఇంకా మంచి టార్గెట్ అయితే సెట్ చేసే కెపాసిటీ అయితే ఇండియా బ్యాటర్స్ కుంది ఫ్రెండ్స్. సో కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ అనేది ఇండియా క్రూసియల్ కాబట్టి శుభ్మన్ గిల్ నుంచి అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ నుంచి కన్ఫర్మ్ గా మంచి హిట్స్ అయితే మనం చూడాలి, మంచి స్కోరింగ్ అయితే మనం కన్ఫర్మ్ గా చూడాలి. అండ్ ఇండియా కూడా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తెలుసు ఆ తిలక్ వర్మ వచ్చి ఎంత ఇంపాక్ట్ అయితే చేస్తున్నాడో. సో బౌలింగ్ వీక్నెస్ వల్లే లాస్ అవడం జరిగింది, ఆ బౌలింగ్ కొంచెం చేంజ్ చేసుకుని పర్ఫెక్ట్ లైన్స్ అండ్ లెంత్ చేసుకుంటే సో కన్ఫర్మ్ గా అయితే మ్యాచ్ అయితే ఇండియాది ఈజీగా గెలుస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి బౌలింగ్ కి ఒకేలా అయితే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ చూసుకుంటే 158 రన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ గ్రౌండ్ అనేది ఒక బిగ్ స్కోరింగ్ చేసింగ్ గ్రౌండ్ గా అయితే మనకి లాస్ట్ లో ఒక మ్యాచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అదే మ్యాచ్ అయితే మనకి వెస్ట్ ఇండీస్ చేజ్ డౌన్ చేశారు, 236 రన్స్ అయితే ఈ యొక్క వికెట్ లో ఈ యొక్క వెన్యూలో చేసేయడం జరిగింది సౌత్ ఆఫ్రికా మీద అది కూడా. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇదైతే క్లియర్ గా కొంచెం చేజింగ్ వికెట్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ జరిగిన 10 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో 7 మ్యాచెస్ అయితే చేజింగ్ మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. అండ్ అలాగే 2 టీమ్స్ కి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా టాస్ గెలిచిన కెప్టెన్ ఇద్దరు కూడా బౌలింగ్ తీసుకునే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే బోత్ టీమ్స్ లో కూడా T20 స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు, కానీ సౌత్ ఆఫ్రికాకి హోమ్ అడ్వాంటేజ్ మాత్రమే కొంచెం ప్లస్ గా ఇక్కడ మారుతుంది. అండ్ చెప్పాను కదా 2 టీమ్స్ లో కూడా బౌలింగ్ వీక్నెస్ అనేది మనకి కనిపించింది లాస్ట్ మ్యాచ్ లో. బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా బాగుంది 2 టీమ్స్ లో కూడా. సో ఏ టీమ్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుందో వాళ్ళకైతే కొంచెం ఎడ్జ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్ గా మా యొక్క అనాలిసిస్ బట్టి ఈ మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ టీం అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదర్ అది ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఏ టీమ్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేస్ చేస్తుందో ఆ టీం అయితే గెలుస్తుంది. సో ఫ్రెండ్స్, అవర్ టీమ్ ఈజ్ సెకండ్ బ్యాటింగ్. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రొడక్షన్ వీడియోస్ అలాగే టిప్స్ వీడియోస్ అయితే మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.